ప్రజలందరూ కూడా సంపూర్ణ ఆశీస్సులు అందజేయాలి. అమ్మవారి ఆశీస్సులు ఇప్పటికే సంపూర్ణంగా ఉన్నాయి. జనసేన పార్టీ మీద ఈ ప్రాంతంలో ప్రజలు కూడా అటు ఇటు ఎటు ఆలోచించద్దు. కేవలం జనసేన పార్టీ వైపు చూడండి. గాజు గ్లాస్ గుర్తు కొట్టేయండి. ఠాగూర్ పద్మావతి గారు అఖండ మెజార్టీతో ఓట్లేసి గెలిపించారు. ఇక్కడ పోటీ అమ్మవారి ఆస్తులు కాపాడేవారికే, అమ్మవారి ఆస్తులు దోచుకునేవారికి. అమ్మ ఆస్తుల్ని రక్షించేవారికే, అమ్మ ఆస్తుల్ని భక్షించేవారికి. ఒక పక్కన అమ్మవారి ఆలయాన్ని, అమ్మవారి ఆలయ ప్రతిష్టని కాపాడేందుకు నిరంతరం మేమందరం కూడా జనసేన పార్టీ తరఫున పోరాడతాం. మరొక పక్కన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దుర్గగుడి మీద రాబందులు వాళ్ళినట్టు వాళ్తాం. అమ్మాయి ఆలయ ప్రతిష్టని దిగజారుస్తా ఉన్నారు, దోచుకుంటా ఉన్నారు. అటువంటి వ్యక్తులకే ఏమాత్రం చిన్న అవకాశం ఇచ్చినా అమ్మకున్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లు, బంగారం, వెండి, ఉండీల డబ్బులు మొత్తం దోచుకొని వెళ్ళిపోతారు. మనం కూడా చూసాం, మూడు సింహాలను ఎలా పట్టుకెళ్లి ఇంట్లో పట్టుకెళ్లారు, ఇంట్లో పెట్టుకున్నారు, చూసాం. అటువంటి వ్యక్తుల పట్ల నాలుగో సింహంగా మేము ఉండి పోరాటం చేశాం. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలి. విలువైనటువంటి వక్ఫ్ ఆస్తుల్ని కొట్టాలని కుట్ర చేస్తాం. చాలా విలువైన భూములు ఉన్నాయి, వందలాది ఎకరాల భూములున్నాయి భవానీపురంలో. అవన్నీ కొట్టేయడానికి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పెద్ద ఎత్తునప్పటికే పథకాలు రచించారు. అతనికి ఎవరి మీద కూడా ప్రేమ ఉండదు. కనీసం పేద ముస్లింల కోసం 2 కోట్ల రూపాయలు కూడా కేటాయించకుండా ఇంతవరకు ముసాఫిర్ ఖానాను కూడా ప్రారంభించింది. అతను ముస్లింల పట్ల కూడా చిన్నచూపు చూస్తాడు. మరో పక్కన క్రైస్తవులను కూడా క్రిస్మస్ ఆహ్వానించి కేక్ కట్ చేయకుండా క్రైస్తవ సోదరులను అవమానించినటువంటి క్రైస్తవ ద్రోహి. మీరు చూశారు మొన్న కూడా 49వ డివిజన్ జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి కత్తి డేవిడ్ కూడా ఇష్టానుసార భూతులు తిట్టినటువంటి దళితులంటే చిన్న చూపత్తని. అటువంటి వ్యక్తికి ఎవరు ఓట్లు వేయదు. ఆ పార్టీని ఆదరించదు. వైఎస్ఆర్సీపీకి ఓటు వేస్తే పన్నులు 4 సార్లు పెరిగిపోతాయి. కరెంటు బిల్లు వచ్చినట్టు నీటి ఛార్జీల బిల్లు వస్తుంది. రాజధాని అమరావతి ఇప్పటికే ఇక్కడి నుంచే తరలి వెళ్ళిపోతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి, ఇప్పటికే దృష్టి పెట్టుకోండి. దృష్టిలో పెట్టుకుని కేవలం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులకి ఓటేయండి. అమ్మ ఆశీస్సులు పుష్కలంగానే పద్మావతి గారి మీద, ప్రజల ఆశీస్సులు కూడా సంపూర్ణంగా ఉన్నాయి. ఇక్కడ గెలిచే అభ్యర్థి పద్మావతి గారే. గాజు గ్లాస్ గుర్తు మీద గెలిచే అభ్యర్థి పద్మావతి గారే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.